కుర్కురే అది అది ఆ కుర్కురే ఆ డూమే డూమే అది ఒకటి ఆ దాలి దాల్ అది నాకు ఒకటి అది ఇంకేంద్రా పైసల్ది పైసల్ది అరే మీరు ఏమనుకోరంటో మాట చెప్తారా ఆ చెప్పు పైసలు లేవురా నా దగ్గర ఎందుకు అత్తవరా నువ్వు చల్ ఎందుకు అత్తవరా చల్ తీసుకో ఇంకా పైసలు నువ్వు పైసలు ఇస్తానే తడవా నడు 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 అరే ఒకసారి బండి లేవురా ఇదా కోయతా ఈ చీప్ ఫెలో గాడు కూడా మనని బండి అడుగుతున్నాడు అవునేంద్రా సరే ఇలా లేవురా అరే పోరా ఆరను వావు ఫ్రెండ్షిప్ కంటే కొనారా బైక్ నీ తొక్కల ఫ్రెండ్షిప్ కంటే బండి ఎక్కురా అంతేనారా పోరా ఆపనాడు ఏమని ఆటకల్ చేస్తున్నాడు నాడు అవై చీఫ్ ఎల్లో గారా ఈడేంది ఈ రేంజ్ ఏంది మనల్ని మండి అడుగుతుండేది రాడు పాపం పోదా అరే రామ్ కూసో అరే రామ్ సిద్ధుగాంతం తిరుగుడు మానే మనం డబ్బున్నోళ్ళం సరే అమ్మా నీ దగ్గర పైసలు ఉన్నాయి అత్తుంది తోటి అంత తిరుగుడు మానే ఏందిరా అంత తిరుగుడు ఓకే అమ్మా హ్యాపీ బర్త్డే సిద్ధు బర్త్డే అంది పార్టీ అవ్వారా మరి ఇంట్లో తినేటందుకు తిండి లేదు అంటే పార్టీ అడుగుతున్నారా పార్టీ అడుగుతూ ఇంట్లో గురించి చెప్తున్నాయిరా చల్ అంటే ఇయ్య అనుకుంటున్నారా విత్తవు మేము చూస్తాం పోయి కను చెప్పన్నాడు నాడు నాడు నన్నాడు ఆడు మొన్న దుకాణం కానీ అడిగారా అని అడిగి వేసి అవునరా అని అడిగి వేస్ట్ పాపం పాప అరే రామ్ ఈడ కూర్చున్నావు ఎటైనా పోయేద్దాంపా నువ్వు మాతో ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టినావరా పోయి కానీ చలవా పోయి నాడు అరే మనిషి అన్నప్పుడు ఒక్కసారి టైం పడుతుంది రా అట్లా అనద్రా ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం కానీ నువ్వు పోయి కానీ చల్ ఫస్ట్ పోయి కానీ నాడు అరే ఆగురా ఈడేంది ఈయన రేంజ్ ఏంది మన రేంజ్ ఏందిరా చల్ అత్తడా అత్తాడు చల్ హలో రామ్ వాళ్ళ తల్లియా మీరు అవును మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఎక్కడ తొందర రారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు సరే అత్తున్నా రాహుల్ మావునికి యాక్సిడెంట్ అయింది అడుగు నాకు తెలియదు ఆడికి యాక్సిడెంట్ అని నేనేం చేయాలి పో ఎట్లున్నాడు సార్ నా కొడుకు అలాగే దెబ్బ తాకింది ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి లేకపోతే ప్రాణానికి ప్రమాదం ఏమైందమ్మా రామ్కి యాక్సిడెంట్ అయిందా ఎట్లున్నాడు మంచిగున్నాడా నువ్వు ఏడకమ్మా నువ్వు ఏడకు నా ఏ పాజిటివ్ బ్లడ్ నేను ఇత్తాపా నడు ఇత్త కరెక్ట్ టైంకి బాబు మీ బాబుకు బ్లడ్ ఇచ్చాను లేకపోతే ప్రాణానికి ప్రమాదం వచ్చింది ఇప్పుడు మంచిగా ఉన్నాడు దండం సిద్ధు నా కొడుకు పాలాలు కాపాడి అరే మీరే పెద్దవారు ఉండి ఇట్లా చేస్తే ఎలా నేను కాకపోతే ఇంకెవరు ఉన్నారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయినా నేను కాకపోతే ఇంకెవరు ఇస్తారు సరే అమ్మా నేను వెళ్తా రామ్ని జాగ్రత్త చూసి సరే బిడ్డ
ఏమైందిరా ఇప్పుడు ఎలా ఉన్నావు బాగున్నావా నేను బాగానే ఉన్నా నీకు ఒకసారి చెప్తా అర్థం కాదా పో నన్ను నిలబో ఏమైందిరా సిద్ధుని ఏమని పంపించరు ఆడు గరిబడు కదా అమ్మా ఆడు నన్ను చూడడానికి అయితే తిట్టి పంపించిన ఎందుకు తిట్టినవరా నువ్వు దావకాన్లు ఉన్నప్పుడు నీకు నెత్తిరిచ్చి కాపాడిండు ఈ సోపతి రాగులు నిన్ను ఒక్కసారైనా చూస్తానికి వచ్చాడా రాలే అమ్మా అదే సిద్ధు చూడు నీకు రక్తం ఇచ్చి కాపాడిండు క్షమించమని అడుగుపో సరే అమ్మా హలో చెప్పరా అరే రాహుల్ సిద్ధుగాడు అనిపించిండారా కనిపించలేరా సరేరా నువ్వు పేదవాడిగా పుట్టడన్న తప్ప పేదవాళ్ళు స్నేహం చేశాకు లేదా సొంత వాళ్ళే ఇట్లా వేస్తే నాకు వేరేటోళ్ళు ఏం దగ్గర చేసుకుంటారు చచ్చిపోతానే నీ బతుక అరే సిద్ధు ఏదో చిన్న మాట అంటే ఇలా చేస్తావరా నువ్వు రామ్ డబ్బు ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ డబ్బు లేదు అందరు దూరం చేస్తారు అరే నువ్వే ఈరోజు లేకపోతే నేను భూమి మీద బ్రతికి ఉండేటువంటి కాదురా ఈరోజు నేను బ్రతికి ఉన్నట్టు దానికి కారణం నువ్వేరా డబ్బు కంటే స్నేహం గొప్పదని నాకు తెలుసుకునేటట్టు చేసినవరా నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావురా అరే ఇప్పటి నుంచి మనం కలిసి ఉందాంరా ఇప్పటి నుంచి మంచిగా ఉందాంరా అరే అంతో నేను ఎందుకు తిరుగుతున్నా పైసలు తెచ్చింది డబ్బు ఉంటేనే స్నేహం కాదురా ఈరోజు నా ప్రాణాలు కాపాడిన రా ఈడే లేకపోతే నేను చచ్చిపోయేటోనిరా నువ్వు ఉన్న చూడు ఒక్కరోజైనా నన్ను చూడడానికి నచ్చినవరా కనీసం సరేరా సారీ ఇప్పటికెళ్ళి కలిసి ఉందాంరా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది ఫ్రెండ్షిప్ మాత్రమే ఈ ప్రపంచంలో గాడిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ దానిని డబ్బుతో పోల్చకండి ధనిక పేద విడగొట్టకండి నమస్కారం గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఎట్లుందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో